పాత్రలను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ఎఫ్సిఏ ఫంక్షన్ హాల్లో మంచిర్యాల ఏసీపీ గౌస్బాబా ఆధ్వర్యంలో పిఎస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ మతాలకు చెందిన వారు హాజరైనారు. ఏసీపీ గౌస్బాబా మాట్లాడుతూ, సెప్టెంబర్ 1-2 తేదీలో మొహరం వినాయక చవితి పండుగలు వస్తున్నాయి, కావున నవరాత్రుల సందర్భంగా హిందూ ముస్లిం హైందవ సోదరులు ఈ రెండు పండుగలు ముఖ్యమైన పండుగలు కాబట్టి 10 రోజులు ఆదరిస్తారని, కాబట్టి కొన్ని సూచనలు ఈరోజు పిఎస్ కమిటీలో వారికి సూచనలు సలహాలు ఇవ్వడం జరిగిందని అన్నారు. ప్రతి వినాయకుని మండపం వద్ద ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని తెలపడంతో పాటు ఈ పండుగలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. ఈ పిఎస్ కమిటీ సమావేశానికి ఏసీపీ గౌస్బాబాతో పాటు స్థానిక సీఏ తిరుపతి రెడ్డి, ట్రాఫిక్ సీఏ ప్రవీణ్ కుమార్, పిఎస్ కమిటీ నాయకులు గోలి రాము, సత్తార్, మనోహర్, నిజాముద్దీన్లతో పాటు పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.